ప్రియమైన దేశవాసులారా నమస్కారం మళ్ళీ ఇంకోసారి మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం ఈసారి ఈ మనసులో మాట ఎపిసోడ్ రెండవ శతకంలో మొదటి సంచిక కిందటి నెలలో మనందరం ఈ కార్యక్రమం ప్రత్యేక వందవ సంచిక వేడుకను చేసుకున్నాం మీ అందరి భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి గొప్ప బలం వందవ ఎపిసోడ్ టెలికాస్ట్ సమయంలో ఓ విధంగా దేశం మొత్తం ఒకే తాటి మీద నిలబడింది పారిశుద్ధ కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు లేదంటే మిగతా రంగాలకు చెందిన దిగ్గజాలు కావచ్చు మనసులో మాట అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడింది మీరంతా ఈ మనసులో మాట కార్యక్రమం పట్ల చూపించిన ఆప్యాయత అనురాగం అనన్య సామాన్యం భావోద్వేగాన్ని కలిగించే విషయం మనసులో మాట ప్రసారమైనప్పుడు ఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు టైమ్ జోన్లలో ఓ చోట సాయంత్రం అయితే మరోచోట అర్ధరాత్రి అయినా సరే పెద్ద సంఖ్యలో అందరూ వందవ ఎపిసోడ్ని వినడానికి సమయాన్ని కేటాయించుకున్నారు నేను వేల మైళ్ళ దూరంలో ఉన్న న్యూజిలాండ్కి సంబంధించిన వీడియో కూడా చూశాను అందులో వంద సంవత్సరాల వయసున్న ఓ తల్లి ఆశీర్వదించారు మనసులో మాటలు దేశ విదేశాల్లో ఎంతోమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు మనసులో మాట కార్యక్రమంలో దేశం గురించి దేశవాసుల సౌకర్యాల గురించి చర్చించుకోవడాన్ని చాలామంది అభినందించారు నేను మళ్ళీ ఇంకోసారి నాకు ఆశీర్వాదాలని అందజేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రియమైన సోదర సోదరి మణులారా మనం కిందటిసారి మనస్సులో మాటలో కాశీ తమిళ సమ్మేళనం గురించి మాట్లాడుకున్నాం సౌరాష్ట్ర తమిళ సమ్మేళనం గురించి మాట్లాడుకున్నాం కొంతకాలం క్రితమే వారణాసిలో కాశీ తెలుగు సమ్మేళనం కూడా జరిగింది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావనకు బలాన్ని చేకూర్చే మరో సంఘటన కూడా చూడటం జరిగింది అది యువ సంగమానికి సంబంధించిన ప్రయత్నం ఎవరైతే దానికోసం పాటుపడుతున్నారో నేను వాళ్ళని దాని గురించి పూర్తి వివరాలు అడిగితే బాగుంటుంది కదా అనుకున్నాను అందుకే ఇప్పుడు నాతో ఇద్దరు యువకులు ఫోన్ లైన్లో ఉన్నారు వారిలో ఒకరు అరుణాచల్ ప్రదేశ్కి చెందిన గ్యామర్ న్యూకం ఇంకొకరు బీహార్ బిడ్డ విశాఖ సింగ్ ముందుగా మనం గ్యామర్ న్యూకంతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే నమస్తే గ్యామర్ గారు ముందుగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మోడీ గారు నేను ముందుగా మీకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఎంతో విలువైన మీ సమయాన్ని కేటాయించి నాతో మాట్లాడుతున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అరుణాచల్ ప్రదేశ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను సరే మీ కుటుంబంలో మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు మీ నాన్నగారు వాళ్ళంతా మా నాన్న ఓ చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు అలాగే మా ఇంట్లో అందరూ వ్యవసాయం చేస్తారు సార్ యువ సమ్మేళనం గురించి మీకు ఎలా తెలిసింది మీరు యువ సంగమానికి ఎలా వెళ్ళారు అసలు అక్కడ ఏం జరిగింది సార్ మాకు మా ఎన్ఐటి ఇన్స్టిట్యూట్లో యువ సమ్మేళనం గురించి చెప్పి మీరు కూడా అందులో పాల్గొనవచ్చని చెప్పారు తర్వాత నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను ఇందులో నిజంగా చాలా మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి సార్ అందులో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక విజన్ ఉంది కదా అందులో మేము కూడా భాగస్వాములు కావచ్చు నాకు కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది కదా అందుకే నేను వెంటనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి నమోదు చేసుకున్నాను అక్కడ నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగుంది సార్ మీరేమైనా సెలెక్ట్ చేసుకున్నారా సార్ నేను వెబ్సైట్లోకి వెళ్ళగానే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ కోసం రెండు ఆప్షన్లు ఉన్నాయి మొదటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఐటి తిరుపతి రెండవది రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ అప్పుడు నేను రాజస్థాన్కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చాను అలాగే నేను రాజస్థాన్కే సెలెక్ట్ అయ్యాను తర్వాత నేను రాజస్థాన్కి వెళ్ళాను మీ రాజస్థాన్ యాత్ర ఎలా సాగింది మీరు రాజస్థాన్ వెళ్ళడం అదే మొదటిసారా అవును సార్ అరుణాచల్ ప్రదేశ్ నుండి బయటికి వెళ్ళటం నాకు ఇదే మొదటిసారి అప్పటి వరకు నేను రాజస్థాన్లో ఉన్న కోటల్ని సినిమాల్లో ఫోన్లో వీడియోల్లో మాత్రమే చూసేవాడిని నేను అక్కడికి మొదటిసారి వెళ్ళాను కదా నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ అక్కడి వాళ్ళు చాలా మంచివాళ్ళు మాకు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అక్కడ మాకు చాలా క్రొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది అక్కడ మాకు రాజస్థాన్లో ఉన్న పెద్ద పెద్ద సరస్సులను చూసే అవకాశం అక్కడి వాళ్ళు అవలంబిస్తున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి కొత్త విధానాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది వాటి గురించి నాకు అసలు ముందు తెలియనే తెలియదు అందుకే నాకు రాజస్థాన్ పర్యటన నిజంగా చాలా బాగా నచ్చింది సార్ చూడండి మీకు అసలు ఎంత మంచి అవకాశం లభించిందో అరుణాచల్ ప్రదేశ్ కూడా చాలా గొప్ప వీరుల భూమి రాజస్థాన్ కూడా వీరుల భూమి అలాగే రాజస్థాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది మన సైన్యంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అలాగే అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు దగ్గరున్న మన సైనికులను రాజస్థాన్కి చెందిన వాళ్ళు ఎప్పుడు కనిపించినా సరే మీరు తప్పకుండా వాళ్లతో మాట్లాడండి నేను రాజస్థాన్కి వెళ్ళాను అక్కడ నా అనుభవాలు ఇలా ఉన్నాయని చెప్పండి అప్పుడు వాళ్ళతో మీకు ఖచ్చితంగా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది అది సరే అక్కడ మీకు మీ అరుణాచల్లో కూడా ఇలాగే ఉంది అనిపించేలా ఉన్న విషయాలు ఏమైనా కనిపించాయా సార్ అక్కడ నాకు చాలా కామన్గా కనిపించిన గొప్ప విషయం ఏమిటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే విజన్ని ఆ ఫీలింగ్ని నేను చూశాను ఎందుకంటే మా అరుణాచల్ ప్రదేశ్ కూడా అందరూ మేము భారతీయులమని చాలా గర్విస్తారు అలాగే రాజస్థాన్లో కూడా మాతృభూమి పట్ల భారతీయులం అన్న గర్వం నాకు కొట్టొచ్చినట్టుగా కనిపించింది ప్రత్యేకంగా అక్కడున్న యువతరంలో ఆ భావన స్పష్టంగా కనిపించింది నేను అక్కడున్న యువకులతో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్లతో మాట్లాడాను అప్పుడు నాకు ఈ విషయంలో చాలా సారూప్యం కనిపించింది సార్ ఈ దేశానికి ఏదైనా చేయాలన్న సంకల్పం అలాగే ఈ దేశం మీద ఉన్న ప్రేమ అవి రెండు నాకు చాలా బాగా నచ్చాయి సార్ ఈ రెండు విషయాల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలా సారూప్యం కనిపించింది సార్ మరి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా అవును మోడీ గారు నేను యాక్టివ్గా ఉన్నాను మరి యువ సమ్మేళనం ఎలా ఉంది దానికి మీరెలా మీ పేరు నమోదు చేసుకున్నారు రాజస్థాన్లో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి అలాంటి మీ అనుభవాలన్నీ మీరు మీ బ్లాగ్లో రాయాలి కదా ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్న యువతి యువకులందరికీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గొప్పదనం తెలియాలి కదా అసలు ఆ ఆలోచన ఏంటి దానివల్ల యువతరం ఎలా లాభపడవచ్చు లాంటి అంశాలు అక్కడ మీ అనుభవాలు మొత్తం బ్లాగ్లో రాస్తే చాలామంది చదివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా తప్పకుండా రాస్తాను సార్ మీతో మాట్లాడడం నిజంగా చాలా బాగుంది గ్యామర్ గారు మీలాంటి యువకులే ఈ దేశం యొక్క ఉజ్వలమైన భవిష్యత్ ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు అత్యంత ప్రధానమైన వయస్సు మీ జీవితంలో అలాగే దేశానికి కూడా నేను మీకు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీకు కూడా ధన్యవాదాలు మోడీ గారు ఇప్పుడు విశాఖ సింగ్ గారితో మాట్లాడదాం సింగ్ గారు నమస్కారం అన్నింటికంటే ముందు మా ప్రితమ్మ ప్రధానమంత్రి గారికి నేను నమస్కారం తెలుపుతున్నాను అలాగే మొత్తం మా ప్రతినిధుల తరఫున కూడా మీకు నమస్కారం సార్ బాగుంది విశాఖ గారు ముందు మాకందరికీ మీ గురించి చెప్పండి తర్వాత నాకు యువ సమ్మేళనం విషయాలు కూడా మీ ద్వారా వినాలనుంది నేను బీహార్లోని సాసారాం అనే పట్టణంలో నివసిస్తున్నాను నాకు యువ సమ్మేళనం గురించి మా కాలేజీ వాట్సాప్ గ్రూప్ మెసేజ్ ద్వారా తెలిసింది తర్వాత నేను దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను అసలు దాని గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నాను అప్పుడు నాకు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయబడిన యువ సమ్మేళనం అని తెలిసింది తర్వాత దానికి నేను అప్లై చేశాను అప్లై చేసేటప్పుడు అందులో చేరాలని నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది తర్వాత ఎంతో సంతోషంగా తమిళనాడు వెళ్ళి అందులో పాల్గొని తిరిగి వచ్చాను అక్కడ నాకు చాలా ఎక్స్పోజర్ లభించింది అంతకంటే ఎక్కువగా నేను గర్విస్తున్న విషయం ఏంటంటే దట్ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ మీరు మాలాంటి యువతరం కోసం ఇంత గొప్ప ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారతదేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం మాకు కలుగుతోంది సార్ విశాఖ గారు మీరేం చదువుతున్నారు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాను సార్ బాగుంది విశాఖ గారు మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళాలి ఎవరిని కలవాలి అనే నిర్ణయం ఎలా తీసుకున్నారు నేను యువ సమ్మేళనం గురించి గూగుల్లో వెతకటం మొదలుపెట్టినప్పుడు బీహార్ డెలిగేట్స్ని తమిళనాడు డెలిగేట్స్తో ఎక్స్చేంజ్ చేస్తున్నారని తెలిసింది తమిళనాడు మన దేశంలో చాలా సుసంపన్నమైన సాంస్కృతిక రాష్ట్రం కదా అప్పుడు బీహార్ యువతిని తమిళనాడుకి పంపిస్తున్నారని తెలుసుకున్న తర్వాత నాకు ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో చాలా ఉపయోగపడింది వెంటనే ఫామ్ని భర్తీ చేయాలి అక్కడికి వెళ్ళాలా వద్దా అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఆ యువ సమ్మేళనంలో పాల్గొన్నందుకు అక్కడికి వెళ్ళినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీరు మొదటిసారి తమిళనాడుకి వెళ్ళారా అవును సార్ నేను మొదటిసారి అక్కడికి వెళ్ళాను అవునా సరే మరి మీకు అక్కడ ప్రత్యేకంగా గుర్తుండిపోయిన విషయాలు ఏమైనా ఉంటే చెబుతారా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దేశంలోని చాలామంది యువత వింటున్నారు నాకు మొత్తం అసలు ఆ ప్రయాణం అంతా చాలా బాగా అనిపించింది సార్ ప్రతి ఒక్క క్షణం మేము చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం నాకు ఇప్పుడు తమిళనాడులో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అక్కడ సంస్కృతికి నేను అలవాటు పడ్డాను నేను అక్కడ చాలా మందిని కలిశాను కానీ నాకు అక్కడ అన్నింటికంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇస్రోలోకి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లభించదు కదా మా డెలిగేట్స్కి మాత్రం ఇస్రోకి వెళ్ళే అవకాశం లభించింది ప్లస్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము అక్కడ రాజ్భవన్కి వెళ్ళాం తమిళనాడు గవర్నర్ గారిని కలిసాం ఆ రెండు విషయాలు నిజంగా నాకు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మేము యువతగా ఇప్పుడున్న వయసులో మాకు అలాంటి అవకాశాలు లభించవు కదా కానీ మాకు మాత్రం ఈ అవకాశాలు ఈ యువ సమ్మేళనం ద్వారా లభించాయి నిజంగా ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా చక్కటి అనుభవం సార్ బీహార్లో ఆహారం తీరువేరు తమిళనాడులో ఆహారం తీరువేరు కదా అవునండి మర పూర్తిగా సెట్ కాగలిగారా మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తమిళనాడులో దక్షిణాది వంటకాలు ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు దోశ ఇడ్లీ సాంబార్ ఊతప్పం వడ ఉప్మా ఇవన్నీ పెట్టారు మేము మొదటిసారి వాటిని ట్రై చేసినప్పుడు చాలా చాలా బాగుంది అక్కడ భోజనం చాలా ఆరోగ్యకరంగా ఉంది నిజంగా చాలా రుచికరంగా కూడా ఉంది అది మా ఉత్తరాదిని దొరికే ఆహారం కంటే చాలా భిన్నంగా ఉంది నాకు అక్కడ భోజనం చాలా బాగా నచ్చింది అక్కడ మనుషులు కూడా చాలా బాగా నచ్చారు అంటే మీకు ఇప్పుడు అక్కడ చాలామంది అయిపోయారు అన్నమాట అవునా అవును సార్ అక్కడ మేము ఎన్ఐటి ట్రిచిలో ఉన్నాం తర్వాత ఐఐటి మెడ్రాస్లో ఉన్నాం ఆ రెండు ప్రదేశాల్లోని విద్యార్థులు నాకు స్నేహితులు అయ్యారు ప్లస్ మధ్యలో సీఏఏ వెల్కమ్ సెరమనీ జరిగింది దానికి ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజీల నుంచి చాలామంది విద్యార్థులు వచ్చారు అక్కడ విద్యార్థులతో కూడా మేము మాట్లాడాం వాళ్ళని కలవటం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది చాలామంది నా స్నేహితులు అయ్యారు కూడా అలాగే మేము తమిళనాడు నుంచి బీహార్కు వస్తున్న కొంతమంది డెలిగేట్స్ని కూడా కలిసాం వాళ్ళతో చాలా మాట్లాడుకున్నాం మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం నాకు అది నిజంగా చాలా ఆనందం కలిగించే విషయం మరైతే విశాఖ గారు మీరు ఇవన్నీ బ్లాగ్లో రాయండి సోషల్ మీడియాలో ఈ యువ సమ్మేళనం గురించి రెండవది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి మీ అనుభవాలన్నింటినీ షేర్ చేయండి మీకు తమిళనాడులో లభించిన ఆదరణ గురించి మీకు లభించిన స్వాగత సత్కారాల గురించి అక్కడి వాళ్ళు మీ మీద చూపించిన ప్రేమ గురించి మీరు మొత్తం దేశానికి తెలియజెప్పాలి రాస్తారు కదా తప్పకుండా సార్ నా తరపున మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం గ్యామర్ విశాఖ గార్లిద్దరికి నేను శుభాకాంక్షలు చెబుతున్నాను యువ సమ్మేళనంలో మీరు నేర్చుకున్న విషయాలు మీకు జీవితాంతం తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా భారతదేశం యొక్క శక్తి దాని వైవిధ్యంలోనే ఉంది మన దేశంలో నిజంగా చాలా చాలా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యాశాఖ యువ సమ్మేళనం పేరుతో ఓ గొప్ప అడుగు వేసింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల మధ్య అనుసంధానం పెంచడం ద్వారా దేశంలోని యువతకు ఒకరినొకరు కలుసుకునే అవకాశాన్ని కల్పించడం వివిధ రాష్ట్రాలకు చెందిన సర్వోన్నత శిక్షణాలయాలని దీనికి అనుసంధానం చేయడం జరిగింది యువ సమ్మేళనంలో యువత వేరే రాష్ట్రాలకు పట్టణాలకు గ్రామాలకు వెళ్తారు వాళ్ళకి వివిధ రకాలైన మనుషుల్ని కలుసుకునే అవకాశం లభిస్తుంది యువ సమ్మేళనం మొదటి విడతలో దాదాపు పన్నెండు వందల మంది యువతీ యువకులు దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాల్లో పర్యటించారు ఇందులో పాల్గొన్న యువతీ యువకులందరూ ఇలాంటి తీపి గుర్తుల్ని తీసుకొని మళ్ళీ తమ ప్రాంతాలకు తిరిగొచ్చారు అవి జీవితాంతం వాళ్లకు తోడుగా ఉంటాయి మనం చాలా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు బిజినెస్ లీడర్స్ని చూస్తుంటాం వాళ్ళందరూ బ్యాగ్ ప్యాకర్స్లా సమయం గడిపిన వాళ్ళే నేను వేరే దేశాల నేతలను కలిసినప్పుడు వాళ్ళు నాకు వయసులో ఉన్నప్పుడు భారతదేశ పర్యటనకు వచ్చామని చెబుతుంటారు మన దేశంలో చూడటానికి తెలుసుకోవడానికి అంత ఉంది ఉత్సాహం ప్రతిసారి ఉరకలు వేస్తూనే ఉంటుంది ఇలాంటి అద్భుతమైన అనుభవాలను విన్న తర్వాత మీకందరికీ కూడా దేశంలోని విభిన్నమైన ప్రాంతాలను చూడాలన్న ఉత్సాహం ప్రేరణ కలుగుతాయని నేను బలంగా నమ్ముతున్నాను ప్రియమైన దేశవాసులారా నేను కొన్ని రోజుల క్రితం జపాన్లోని హిరోషిమాలో ఉన్నాను అక్కడ నాకు హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియంకు వెళ్లే అవకాశం కలిగింది అది నిజంగా భావోద్వేగం కలిగించే విషయం ఎక్కడైనా మనం చరిత్రకు సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తగా ఉంచితే అవి రాబోయే తరాలకు గొప్ప సాయం చేసినట్టే కొన్నిసార్లు మనకు మ్యూజియంలో కొత్త పాఠాలు తెలుస్తాయి కొన్నిసార్లు మనకి అక్కడ ఏమైనా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది కొన్ని రోజుల క్రితం నేను మన దేశంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పోని కూడా ఏర్పాటు చేయించాను అందులో ప్రపంచంలోని పన్నెండు వందల కంటే ఎక్కువ మ్యూజియంస్లో ఉన్న విశేషాలను చూసే అవకాశం కలిగింది మన దగ్గర అలాంటి విభిన్నమైన మ్యూజియంలు చాలా ఉన్నాయి వాటిలో మన గతానికి సంబంధించిన అనేక విషయాలను ప్రదర్శిస్తారు ఎలాగంటే గురుగ్రామ్లో మ్యూజియం మ్యూజియో కెమెరా అనే ఒక విచిత్రమైన మ్యూజియం ఉంది అందులో పద్దెనిమిది వందల అరవై తర్వాత వచ్చిన ఎనిమిది వేలకు పైగా కెమెరాల కలెక్షన్ ఉంది తమిళనాడులోని మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ని మన దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం కూడా అలాంటి ఒక మ్యూజియమే దాంట్లో డెబ్బై వేలకు పైగా వస్తువుల్ని సంరక్షిస్తున్నారు రెండు వేల పదిలో స్థాపించిన ఇండియన్ మెమొరీ ప్రాజెక్ట్ ఒక విధమైన ఆన్లైన్ మ్యూజియం ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన చిత్రాలు మరియు కథనాల ద్వారా భారతదేశం యొక్క అద్భుతమైన చరిత్రకు సంబంధించిన ఐతిహాసిక ఘట్టాలను అనుసంధానించడంలో నిమగ్నమై ఉంది విభజన సమయంలో జరిగిన ఆందోళనకరమైన ఘటనలతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలని తెరమీదికి తెచ్చేందుకు కూడా ప్రయత్నం జరిగింది గడిచిన కొన్ని సంవత్సరాల్లో మనం భారతదేశంలో కొన్ని సరికొత్త తరహా మ్యూజియంలు జ్ఞాపక చిహ్నాల నిర్మాణాన్ని చూస్తున్నాం స్వాతంత్రోద్యమంలో గిరిజన సోదరి సోదరి మణుల పాత్రకు సంబంధించి పది కొత్త మ్యూజియంలు నిర్మాణంలో ఉన్నాయి కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో ఉన్న విప్లవ ఇండియా గ్యాలరీ కావచ్చు జలియన్ బాలాబాగ్ స్మారక చిహ్నం పునరుద్ధరణ కావచ్చు ఈ దేశ పూర్వ ప్రధాన సంబంధించిన పిఎం మ్యూజియం కావచ్చు ఇవన్నీ ఈరోజు ఢిల్లీ శోభను పెంచుతున్నాయి ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ పోలీస్ మెమోరియల్ల దగ్గరికి రోజు అనేక మంది అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తున్నారు చారిత్రక ప్రాధాన్యం కలిగిన దండి యాత్రకు సంబంధించిన దండి స్మారక చిహ్నం కావచ్చు లేదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మ్యూజియం కావచ్చు నిజానికి నేను ఇంకా ఇక్కడితో ఆపాల్సి ఉంటుంది ఎందుకంటే దేశంలో మ్యూజియంల లిస్ట్ చాలా పెద్దది పైగా మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్న అన్ని మ్యూజియంలకు సంబంధించిన ముఖ్య విషయాలను సేకరించడం జరిగింది ఏ మ్యూజియం ఏ థీమ్ మీద ఆధారపడి ఉంది అక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయి అక్కడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి లాంటి విషయాలన్నింటినీ ఒక ఆన్లైన్ డైరెక్టరీలో పొందుపరిచారు మీకందరికీ నా విన్నపం ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే సమయం దొరికితే మన దేశంలో ఉన్న ఈ మ్యూజియంలను చూడడానికి వెళ్ళండి మీరు అక్కడ ఉన్న ఆకర్షణీయమైన చిత్రాలను హ్యాష్ టాగ్ మ్యూజియం మెమోరీస్ పేరుతో షేర్ చేయడం మర్చిపోకండి ఇది మన అద్భుతమైన సంస్కృతితో భారతీయుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రియమైన దేశవాసులారా మనమంతా ఓ సామెతను అనేకసార్లు విని ఉంటాం పదే పదే విని ఉంటాం నీళ్లు లేకపోతే అంతా శూన్యమే నీళ్లు లేకపోతే జీవితం దుర్భరమైపోతుంది వ్యక్తి వికాసం దేశ వికాసం కుంటుపడుతుంది భవిష్యత్తులో ఎదురవ్వబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఇవాళ దేశంలోని ప్రతి జిల్లాలో డెబ్బై ఐదు అమృత సరోవరాలను నిర్మించడం జరుగుతుంది ఈ అమృత సరోవరాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ ప్రత్యేకమైనవి ఎందుకయ్యాయంటే ఇవి స్వాతంత్ర అమృత కాలంలో నిర్మింపబడుతున్నాయి ఇప్పుడు దాదాపుగా యాభై వేలకు పైగా అమృత సరోవరాల నిర్మాణం పూర్తయిందన్న విషయం మీకందరికీ సంతోషం కలిగించే విషయమే కదా జల సంరక్షణ దిశగా ఇది పెద్ద ముందడుగు మిత్రులారా మనం ప్రతి వేసవి కాలంలోనూ ఈ విధంగానే నీటితో ముడిపడి ఉన్న సవాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈసారి కూడా మనం ఆ విషయాన్ని తీసుకుందాం కానీ ఈసారి మనం మాట్లాడుకునేది జల సంరక్షణకు సంబంధించిన స్టార్టప్ల గురించి ఫ్లాక్స్జెన్ అలాంటి ఓ స్టార్టప్ ఈ స్టార్టప్ ఐఓటీ ఆధారిత టెక్నిక్ ద్వారా నీటి నిర్వహణ మార్గాలను కల్పిస్తుంది ఈ టెక్నాలజీ నీటిని వాడుకునే విధానాల గురించి చెబుతుంది అలాగే నీటిని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది లివ్ అండ్ సెన్స్ ఇంకో స్టార్టప్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ల మీద ఆధారపడిన ప్లాట్ఫామ్ దీని సాయంతో నీటి పంపిణీపై సమర్థమైన నిఘా ఏర్పాటు చేసుకోవచ్చు దీనివల్ల ఎక్కడ ఎన్ని నీళ్లు వ్యర్థమవుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు కుంభీ కాగజ్ మరో స్టార్టప్ ఈ కుంభి కాగజ్ ఎలాంటిదంటే ఇది మీకు చాలా నచ్చుతుందన్న విశ్వాసం నాకు బలంగా ఉంది కుంభీ కాగజ్ స్టార్టప్ ఓ ప్రత్యేకమైన పని మొదలుపెట్టింది అది నాచుతో కాగితాన్ని తయారు చేయడం మొదలుపెట్టింది అంటే నిజానికి జలవనరులకు ఈ నాచు చాలా పెద్ద సమస్య దాంతో ఇప్పుడు కాగితాన్ని తయారు చేస్తున్నారు మిత్రులారా కొందరు యువత అధునాతన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంటే మరికొందరు యువత సమాజాన్ని జాగృతం చేసే పనిలో తలముణుకలై ఉన్నారు ఛత్తీస్గఢ్లోని బాలోద్ జిల్లాలో యువకులు అదే పని చేస్తున్నారు ఇక్కడి యువత నీటిని పొదుపు చేయడం కోసం ఓ కార్యక్రమాన్ని మొదలు మొదలుపెట్టారు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి జల సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తున్నారు ఎక్కడైనా పెళ్లిళ్ళు పేరంటాలు జరుగుతున్నప్పుడు ఈ యువకుల గ్రూప్ అక్కడికెళ్లి నీళ్లు వ్యర్థం కాకుండా చూసుకోవడం ఎలా అన్న విషయాన్ని వాళ్లకు చెబుతున్నారు నీటి సంరక్షణకు సంబంధించిన ఓ సరికొత్త ప్రయత్నం జార్ఖండ్లోని కూటి జిల్లాలో కూడా నడుస్తోంది కూటీలో ప్రజలు నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు నీరు కిందకు ప్రవహించకుండా కట్టడి చేయడం వల్ల ఇప్పుడు అక్కడ కూరగాయలు కూడా పండుతున్నాయి దీనివల్ల అక్కడి జనానికి ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే ఆ ప్రాంతం అవసరాలు కూడా తీరుతున్నాయి జన భాగస్వామ్యంతో ఏ పనికైనా సరే ఎంత మంచి ఫలితాలు వస్తాయో చెప్పాలంటే కోటి దానికి చక్కని ఉదాహరణ నేను అక్కడి వారు చేస్తున్న ప్రయత్నాల్ని అభినందిస్తున్నాను ప్రియమైన దేశవాసులారా పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధ సమయంలో మన పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చారు తర్వాత అటల్ బిహార్ వాజ్పేయి గారు దానికి జై విజ్ఞాన్ అనే పదాన్ని కూడా జోడించారు కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడేటప్పుడు నేను జై అనుసంధాన్ అనే పదాన్ని గురించి మాట్లాడాను మనసులో మాటలో ఇవాళ మనం ఎలాంటి వ్యక్తి గురించి ఎలాంటి సంస్థ గురించి మాట్లాడుకున్నామంటే ఈ మాటల్లో జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నాలుగు అంశాలు ఇమిడి ఉన్నాయి ఆ మంచి మనిషి మహారాష్ట్రకు చెందిన శ్రీ శివాజీ శ్యామరావు డోలే గారు శివాజీ డోలే నాసిక్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్నారు ఆయన నిరుపేద గిరిజన రైతు కుటుంబానికి చెందినవారు అలాగే ఓ మాజీ సైనికుడు కూడా సైన్యంలో పనిచేసినప్పుడు ఆయన తన జీవితాన్ని దేశం కోసం ధారపోశారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు వ్యవసాయంలో డిప్లొమా చేశారు అంటే ఆయన జైన్ జవాన్ నుంచి జై కిసాన్గా మారన్నమాట ఇప్పుడు ఆయన దేనికోసం ప్రయత్నం చేస్తున్నారంటే వ్యవసాయ రంగానికి వీలైనంత ఎక్కువగా సేవ చేయాలనుకుంటున్నారు తాను మొదలుపెట్టిన ఈ సరికొత్త ప్రయాణంలో శివాజీ డోలే గారు ఇరవై మందితో ఓ చిన్న బృందాన్ని తయారు చేసుకున్నారు కొంతమంది మాజీ సైనికుల్ని కూడా ఈ బృందంలో చేర్చుకున్నారు తర్వాత ఈ బృందం వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ పేరుతో ఓ సహకార సంస్థ నిర్వహణను తన చేతుల్లోకి తీసుకుంది ఆ సహకార సంస్థ నిరుపయోగంగా పడి ఉండేది దాన్ని పునరుద్ధరించే బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు చూస్తూ చూస్తుండగానే ఇవాళ వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ చాలా జిల్లాల్లో విస్తరించింది ఇవాళ ఈ టీం మహారాష్ట్ర కర్ణాటకలో విస్తరించింది దీనిలో పద్దెనిమిది వేల మంది చేరారు వాళ్లలో చాలామంది మాజీ సైనికోద్యోగులు కూడా ఉన్నారు నాసిక్లోని మాలేగావ్లో ఈ టీం సభ్యులు దాదాపు ఐదు వందల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఈ బృందం జల సంరక్షణ కోసం అనేక చెరువులు తవ్వించే పనిలో కూడా ఉంది ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు సేంద్రియ వ్యవసాయంతో పాటుగా డైరీ ఫామ్ని కూడా ప్రారంభించారు ఇప్పుడు వీళ్ళు పండించిన ద్రాక్ష పళ్ళను యూరోప్కి కూడా ఎగుమతి చేస్తున్నారు ఈ బృందంలో రెండు విశేషమైన లక్షణాలు నన్ను బాగా ఆకర్షించాయి అవేంటంటే జై విజ్ఞానం జై అనుసంధాన్ ఈ బృంద సభ్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అధునాతన వ్యవసాయ పద్ధతుల్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మరో విషయం ఏంటంటే వీళ్ళు ఎగుమతుల కోసం అవసరమైన ఎన్నో విధాలైన ధృవీకరణల మీద కూడా పూర్తిగా దృష్టి సారించారు సహకార సమృద్ధి భావనతో పనిచేస్తున్న ఈ బృందాన్ని నేను మెచ్చుకుంటున్నాను ఈ ప్రయత్నం వల్ల వీలైనంత ఎక్కువ మంది శక్తివంతులు కావడం మాత్రమే కాక జీవనోపాధికి అనేక మార్గాలు కూడా ఏర్పడ్డాయి ఈ విషయం మనసులో మాట వింటున్న శ్రోతలందరికీ ప్రేరణ కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను ప్రియమైన సోదర సోదరి ఈ ఈరోజు మే ఇరవై ఎనిమిదవ తారీఖున గొప్ప స్వాతంత్ర సేనాని వీర సావర్కర్ జయంతి ఆయన త్యాగం సాహసం సంకల్ప శక్తికి సంబంధించిన కథలు ఇప్పటికీ మనందరికీ ప్రేరణ కలిగిస్తున్నాయి అండమాన్లో వీర సావర్కర్ కాలాపాని శిక్ష అనుభవించిన చోటుని చూసిన రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను వీర సావర్కర్ వ్యక్తిత్వం సుదృఢమైనది విస్తారమైనది నిర్భీతితో కూడిన స్వాభిమానంతో కూడిన ఆయన వ్యక్తిత్వానికి బానిసత్వపు శృంఖలాలు ఏమాత్రం నచ్చేవి కావు స్వాతంత్ర సంగ్రామంలో మాత్రమే కాక సమానత్వం సామాజిక న్యాయం కోసం కూడా వీర సావర్కర్ ఎంత పాటుపడ్డారంటే ఇవాల్టికి ఆయన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం మిత్రులారా కొన్ని రోజుల తర్వాత జూన్ నాలుగవ తేదీన సంత్ కబీర్దాస్ జయంతి కబీర్దాస్ మనకి చూపించిన మార్గం ఇవాల్టికి మనం గౌరవించేదిగా ఉంటుంది కబీర్ దాస్ ఏం చెప్పేవారంటే కబీరా కువా ఏక్ పానీ భరే అనేక్తన్ మేహి హే ఏక్ అంటే బావి దగ్గరికి నీటి కోసం విభిన్న వర్గాలకు చెందిన మనుషులు వస్తారు కానీ ఆ బావి ఎవరికీ భేదభావం చూపించదు అందరి పాత్రల్లో ఉండే నీరు ఒకటే కదా అని సంత్ కబీర్ సమాజాన్ని విడదీసే ప్రతి ఒక్క దురాచారాన్ని వ్యతిరేకించారు సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేశారు ఇవాళ దేశం అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నప్పుడు మనం సంత్ కబీర్ నుంచి ప్రేరణ పొంది సమాజాన్ని బలోపేతం చేసేందుకు బలమైన అనేక ప్రయత్నాలు చేయాలి ప్రియమైన సోదర సోదరీమణులారా ఇప్పుడు నేను మన దేశానికి చెందిన ఎలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నానంటే ఆయన రాజకీయాల్లోనూ సినీ రంగంలోనూ అద్భుతమైన ప్రతిభా పాఠవాలను కనబరిచి తనదైన ముద్ర వేశారు మహనీయుడైన ఆ గొప్ప వ్యక్తి పేరు ఎన్టీ రామారావు ఆయన మనందరికీ ఎన్టీఆర్ అనే పేరుతో సుపరిచితులు ఈరోజు ఎన్టీఆర్ శతజయంతి తన బహుముఖ ప్రజ్ఞా పాటవాల ద్వారా ఆయన తెలుగు సినిమా హీరోగా రాణించడమే కాక కోట్లాది మంది హృదయాలను కూడా గెలుచుకున్నారు ఆయన మూడు వందల కంటే ఎక్కువ సినిమాల్లో పనిచేశారన్న విషయం మీకు తెలుసా ఆయన తన అభినయ పాటవంతో ఎన్నో ఐతిహాసిక పాత్రలకు మళ్ళీ ప్రాణం పోశారు కృష్ణ భగవానుడు రాముడు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటనను జనం ఎంతగా మెచ్చుకున్నారంటే ఆయన్ని ప్రజలు ఇవాల్టికి గుర్తు చేసుకుంటున్నారు ఎన్టీఆర్ సినీ ప్రపంచంతో పాటుగా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు అక్కడ కూడా ఆయనకు అంతులేని ప్రేమాభిమానాలు ఆశీస్సులు లభించాయి దేశంలో లక్షలాది మంది హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయిన ఎన్టీ రామారావు గారికి నేను వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ప్రియమైన మిత్రులారా మనసులో మాటలో ఇవాటికి ఇవే విశేషాలు వచ్చేసారి మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మేము వస్తాను అప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఎండలు బాగా ముదిరిపోయి ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మొదలవుతాయి మీరు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి జూన్ ఇరవై ఒకటవ తేదీన మనం ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుందాం దానికోసం దేశ విదేశాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు ఆ ఏర్పాట్ల గురించి కూడా మీ మనసులో మాటల్ని నాకు రాసి పంపించండి ఇంకా ఏదైనా విషయం గురించి మీకేమైనా సమాచారం లభిస్తే మీరు దాన్ని కూడా నాకు చెప్పొచ్చు మనసులో మాటలు వీలైనన్ని ఎక్కువ సూచనలు చేయాలన్నదే నా ప్రయత్నం మళ్ళీ మీకందరికి మరోసారి ధన్యవాదాలు మళ్ళీ వచ్చే నెల కలుసుకుందాం అంతవరకు నాకు ఇవ్వండి నమస్కారం